వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కాశీంపూర్ అరబంద గ్రామమైన మల్కనిరిగి గ్రామాన్ని గ్రామ పంచాయతీగా చేయాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తమ గ్రామంలో స్కూల్, సబ్స్టేషన్, రైతు వేదిక ఉన్నప్పటికీ వాటికి వేరే గ్రామం పేరు పెట్టారని ఆరోపించారు. గ్రామ పంచాయతీ చేసేందుకు సరిపడా జనాభా ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో సాధ్యం కావడం లేదన్నారు. ఇక ఇప్పటికైనా గ్రామ పంచాయతీగా ప్రకటించాలని లేని యెడల కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. పైగా జనాభా ఉన్నారు, అయినా మా ఊరిని వివక్షత గురి చేసి మాకు గ్రామ పంచాయతీగా నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయలేరు. మా ఊరు మా విలేజ్ కి ఉమ్మడిగా ఉన్నందువలన ఎలాంటి పండు రావడం లేదు, ఎలాంటి అభివృద్ధి డెవలప్మెంట్ పనులు ఇప్పటి వరకు 8 సంవత్సరాలుగా 1 రూపాయి డెవలప్మెంట్ పనులు మా విలేజ్ లో చేయడం లేదు. అదే విధంగా కాశీంపూర్ లో చూసుకుంటే చాలా డెవలప్మెంట్ అయింది, సీసీ రోడ్లు అయింది, అంతేని మా ఊళ్ళో కరెంటు స్తంభాలు లేవు, వీధి లైట్లు లేవు, కొత్తగా అసలు మోర్లు లేవు, వాటర్ ప్రాబ్లం చాలా ఉంది, మంచినీటి సమస్య చాలా ఉంది. ఊరు మొత్తానికి ఒకటే ఆండిపోరుంది, మిషన్ భైరత నీళ్ళు ఎవరైనా తాగట్లేము, దానిపైన నమ్మకం రాలేదు కాబట్టి తాగలేము. ఊరు మొత్తానికి కలిసి ఒకటే ఆండిపోరు దగ్గర పోయి తీసుకొస్తున్నాం వాటర్ నీళ్లు. అది తప్పితే చాలా ఇబ్బంది ఉన్నది, నీళ్ళ సమస్య ఉంది, అన్ని సమస్యలు ఉన్నాయి. తరగతి 5వ తరగతి విద్యాలయం ఉన్నా కానీ ఒకటే గది ఉంది, భూతశాలలు లేవు, అంగన్వాడి భవనం గిట శిథిలావస్థ చెందింది, అందులో పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి, వాళ్ళ గిట భూతశాలలు లేవు. మా ఊరికి వెళ్తుంటే పెద్ద రోడ్డు దగ్గర పెద్ద గుంత ఉంది, ఆ గుంతలో ప్రతిరోజు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. అయినా కానీ ఎవరు